0.8% ఓట్ల కంటే అంతకుమించి జరిగేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ హోదా అన్నటువంటిది మరొకసారి ఇప్పుడు కిందసారి తెలుగుదేశం ట్రాప్లోకి వెళ్ళి పడింది. ఇక్కడ రియలిస్టిక్గా ఆ రోజున కనుక చంద్రబాబు గారు నిలబడి హోదా అన్న ఏది ఇలా ట్రాప్లో పడకుండా మోడీ చెప్పినట్టు, అరే అబ్బాయి ఆయన అట్టగా మాట్లాడతాడరా, సాధ్యం కాదు, ప్రాక్టికల్గా అయితే ఇంత ఇంత మనం ఇట్లా చేస్తున్నాం, మనకున్న దాంట్లో మనం జాగ్రత్త చేసుకుంటున్నాం అని చెప్పుంటే మళ్ళీ ఆయనే సీఎం అయ్యిండు. ఎప్పుడైతే జగన్ ట్రాప్లోకి వెళ్ళిపోయి హోదా అన్న ఎజెండాని ఆయనకంటే జగన్ కంటే నేను ఎక్కువ అడిగానని చెప్పి పట్టుకొచ్చాడో అక్కడితో పోయింది. ఇప్పుడు ఈయన తెలివి గలవాడు. ప్రస్తుతం వరకు అయితే కనుక హోదా అన్నటువంటిది అప్పుడప్పుడు వెళుతుంటాడు, అడుగుతుంటాడు, అంతవరకే వివిధ మీటింగులు అడుగుతుంటాడు. ఆయనే నోటితో చెప్పింది ఏంది, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంకీర్ణం అయిపోయి గతి లేనటువంటి పరిస్థితుల్లో మన మీద ఆధారపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఒక సంకీర్ణం ఏర్పడింది, బీజేపీ అదే బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ మద్దతుతోనో లేకపోతే వితౌట్ కాంగ్రెస్ ఓ సంకీర్ణం ఏర్పడింది, ఇలా ఒక 15-20 వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ వాళ్ళు నాకు హోదా వద్దు నువ్వు తీసుకో అంటాడా, అయ్యా కదా సంకీర్ణం అంటే. బీహార్ వాడు నాకు వద్దు నువ్వు తీసుకో హోదా అంటారా, తమిళనాడు నాకు వద్దు నువ్వు తీసుకో అంటాడా హోదా, అప్పుడైనా హోదాకి సేమే. కాబట్టి ఇది ఒక బ్రహ్మ పదార్థం, అంటే రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతుందా అంతే హోదా, అంతే రేపు ఎలక్షన్ కూడా ఉపయోగించుకుంటారేమో. అసలు దానివల్ల ఏమొస్తుంది ఎవరికి తెలియదు, కానీ ఏదో వచ్చేస్తుంది. అమరావతి కట్టేస్తే సింగపూర్ వచ్చింది అన్నట్టే ఉంటుంది. అంటే మామూలు ప్రజలైతే పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాజకీయ పార్టీలైతే పనికి వస్తుంది. అది ఏదో చేశారు, ఒక నెగిటివ్ని క్రియేట్ చేయడానికి, మన మీద కోపాన్ని పక్కనోడి మీదకి దోసేయడానికి. ఇప్పుడు ఇదివరకు మా ఉండేవాడు ఫ్యాన్సీ షాప్ ఉండి 10 మంది వచ్చేసి కొనేటప్పటికి చిన్నపిల్లలకి వెనకబడిపోయేవాళ్ళు, వాళ్ళు ఓ గిలగల్లాడేవాళ్ళు. అయితే ఈయన దగ్గరికి ఎందుకు వచ్చేవాళ్ళు అంటే అంత పటికి బెల్లం పెట్టేవాళ్ళు, లేకపోతే బెల్లం పెట్టేవాళ్ళు, అందుకు వచ్చేవాళ్ళు. ఆడంతా అయిపోయాక మా నాన్న అరగంట నుంచి నీ దగ్గర ఉన్నాను తిడతాడంటే, అరే ఓ పని చేయరా పోతా పోతా ఆ వెంకటేశ్వర గారు దుర్మార్గుడు, దుష్టుడు, కృష్ణగారు దుర్మార్గుడు అని తిట్టుకుంటూ పోరా, అదేంటంటే సంపుకు తిన్నాడని చెప్పరా, అంటే ఎదురు తిట్టుకుంటూ పోరా నువ్వు అని. అట్లాగే ఇక్కడ ఎదురు తిట్టుకుంటూ ఉంటారు వీళ్ళు, వాళ్ళ మీదకి తిట్లు రానియకుండా, అది తెలివి అనమాట.